ఇప్పుడు ఆ బ్రహ్మలోకంలో ఏముంటుంది? అరా అనే సరస్సు ఉంటుంది. అక్కడ ఏష్టిహ అనే ముహూర్తాలు గడుపుతాడు. ఎక్కడ? అరా అనేటటువంటి సరస్సు, ఆ సరస్సు దగ్గర ఏష్టిహ అనే ముహూర్తాలు కొంత సమయం అక్కడ గడుపుతాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మలోకంలోనే విరజ నది ఉంటుంది, ఈజ అనే వృక్షం ఉంటుంది, సాయిజ్యము అనే పట్టణం ఉంటుంది, అపరాజితము అనే సౌధం ఉంటుంది. ఆ సౌధంలో ఇంద్రుడు ప్రజాపతి ఇద్దరు కూడా ద్వారపాలకులుగా ఉంటారు. అక్కడ అందులో విభు అనే పేరు కలిగినటువంటి ఒక సభా వేదిక ఉంటుంది. దాని మీద విచక్షణ అనే తేజోవంతమైనటువంటి ఒక బ్రహ్మాండమైన సింహాసనం ఉంటుంది. అమితేజ అనే గొప్ప వాహనం కూడా ఉంటుంది అక్కడ. అక్కడ మానసి రాక్షసి అనే మానసి చాక్షుసి అనేటటువంటి పేరు కలిగిన ఇద్దరు దేవకాంతలు పుష్పగుచ్చాలు చేత్తో పట్టుకుని వచ్చేవాళ్ళందరికీ కూడా స్వామి ఇటు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని దోవ చూపిస్తూ ఉంటారు. పుష్పగుచ్చాలు చేత్తో పట్టుకుని ఆ పుష్పగుచ్చాలతో మీకు దోవ చూపిస్తూ ఉంటారు. అప్సరసలు మాతృదేవతలు నదీమతలు దాస దాసి జనము అందరూ కూడా అక్కడ విహరిస్తూ ఉంటారు. అక్కడికి చేరినటువంటి వాడు మహదైశ్వర్యాన్ని పొందుతాడు. అంటే ఏమిటి పొందుతాడు? మహదానందం పొందుతాడు. అక్కడ అదే మహదైశ్వర్యం, పరమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతని దగ్గరకు వచ్చి, నా యొక్క మహదైశ్వర్యాన్ని మీరు చూడండి, ఆనందించండి, దీన్ని మీరు కూడా పొందండి అని చెప్తాడు, మీరు కూడా అనుభవించండి అంటాడు. ఇప్పుడు ఆ బ్రహ్మే చెప్తాడు వీళ్ళకి, మీరందరూ కూడా ఇక్కడ విరజానదిలో స్నానం చేయండి. విరజానదిలో స్నానం చేస్తే ఏమవుతుంది? ముసలితనము అనేది ఉండదు, మీరు నిత్య యవ్వనవంతులుగా ఉంటారు, ముందు విరజానదిలో స్నానం చేయండి అంటాడు. ఇప్పుడు బ్రహ్మలోకానికి వచ్చినటువంటి జీవుడికి 500 మంది అప్సరసలు సేవలు చేస్తారు. ఏం చేస్తారు వీళ్ళు? ఇందులో 100 మంది మధురమైనటువంటి ఫలాలు తీసుకొచ్చి ఇస్తారు ఈ జీవుడికి, ఇంకో 100 మంది మంచి వాసనలు సువాసనలు వేదల్లేటటువంటి సుగంధ లేపనాలు పట్టుకొచ్చిస్తారు, ఇంకో 100 మంది సువాసనలు గుబాళించేటటువంటి పూల మాలలు పట్టుకొచ్చిస్తారు, ఇంకో 100 మంది సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చిస్తారు. ఇప్పటి 400 మంది అయిపోయారు. ఇంకో 100 మంది వీళ్ళు ఈ జీవుణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఇందాక వాళ్ళు తెచ్చినటువంటి సుగంధ లేపనాలు ఆ తైలాలు వీటన్నింటితోనూ కూడా ఆ పుష్పాలు పూలహారాలు వీటన్నింటితోనూ కూడా అతన్ని అలంకరిస్తారు. ఈ అలంకరణ అనేది పూర్తయిపోయిన తర్వాత ఇన్ని ఆ బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తారు. అపరబ్రహ్మ ఉన్నాడు కదా అక్కడ, సాకార బ్రహ్మ, ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. అలా తీసుకెడుతూ ఉన్నటువంటి దోవలో వస్తుంది విరజ అనేటటువంటి సరస్సు. ఆ విరజ అనే నది అదే సరస్సు. ఆ విరజ నదిలో మునగమంటారు. అక్కడ స్నానం చేస్తే ఇందాక మనం చెప్పుకున్నాం నిత్యవనం వస్తుంది, మసలుతనం ఉండదు అని. కాబట్టి అందులో స్నానం చేయాలి. స్నానం చేయటానికి ఇతను ఏం చేస్తాడు? మానసికంగా స్నానం చేస్తాడు అంతేగాని నిజంగా వెళ్ళి ఆ నీళ్లలో మునగటం అనేది ఉండదు. మానసికంగా స్నానం చేస్తాడు. అలా స్నానం చేసిన తర్వాత అక్కడ ఈల్య అనే వృక్షం ఉంటుంది. ఆ సరస్సు దగ్గర ఏష్టిహ అనే ముహూర్తాలు అంటే కొంతకాలం గడుపుతాడు. అక్కడి నుంచి ఈల్య అనే వృక్షం ఉంటుంది, ఆ వృక్షం దగ్గరకు వస్తాడు. ఆ వృక్షం దగ్గర 1 నిమిషం ఆగుతాడు. ఆ వృక్షం దగ్గర ఏమవుతుంది అక్కడ? ఆ వృక్షం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆకలి దప్పకలు అనేవి ఉండవు. వాళ్ళకి ఆకలి దప్పిగా ఉండవు ఇంకా. ఆ తర్వాత ఇతను చేసినటువంటి పాపాలు పుణ్యాలు అన్ని కూడా విరజాన దగ్గర వదిలిపెట్టేస్తాడు. ఈ వదిలిపెట్టేసిన పాప పుణ్యాలు ఎక్కడికెడతాయి? ఇతను చేసినటువంటి పాపమేమో
ఇతన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఎడుతుంది. ఇతను చేసినటువంటి పుణ్యమేమో ఇతన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారే వాళ్ళకి పెడుతుంది. అంటే ఇతన్ని తిట్టే వాళ్ళకి ఇతను చేసిన పాపం పెడుతుంది, ఇతన్ని మెచ్చుకునే వాళ్ళకి ప్రేమించే వాళ్ళకి ఇతను చేసిన పుణ్యం పెడుతుంది. అందుకే ఇప్పుడు కూడా మహానుభావుల్ని తిట్టకూడదు అని మనకు చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ మీద మనకు కోపం వచ్చినప్పటికీ కూడా వాళ్ళని తిట్టద్దు అని అంటారు. ఇదే కారణం. సరే ఇలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దోవలో ఈజా అనే వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఆ వృక్షం దగ్గర బ్రహ్మ యొక్క సుగంధ చైతన్యం అంతా కూడా అతనిలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సాహిత్యం అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ యొక్క తేజస్సు అనేది అందులో అతనిలో చేరుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఇంద్రుడు ప్రజాపతి వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని అతి అమితమైనటువంటి ప్రేమతో లోపలికి తీసుకెళ్తారు. అక్కడ విభు అనేటటువంటి ఒక పెద్ద వేదిక ఉంటుంది. ఆ వేదికను చేరతాడు.